హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే ఛానల్. పోయిన వీడియోలో చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను మార్నింగ్ వ్యూ ఎట్లుంటుందో చూపిస్తాను అని సుచేషేయండి. ఇక ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాం ఫ్రెండ్స్, అది కూడా చూసేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మంచు కొండలు, చుట్టుపక్కన మొత్తం చెట్లు, సీనరీ అయితే సూపర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మేము అటల్ టనల్ మీదుగా కొక్సర్ స్నో పాయింట్ దగ్గరకు పోతున్నాము. అసలు మేము రోటంగ్ పాస్ ఎంట్రీ ఉంటుందేమో అనుకున్నాము, కానీ ఎంట్రీ లేదంట. May 18 తర్వాత ఉంటుందంట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే May 18 తర్వాత విజిట్ చేయొచ్చు, రోటంగ్ పాస్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ మంచు కొండల్ని ఎప్పుడు యూట్యూబ్ వీడియోస్లోనూ టీవీ ఛానల్స్లో చూడడం తప్ప లైవ్గా ఎప్పుడు చూడలే కదా. అలా చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మనం అటల్ టనల్ దగ్గరకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇది లాంగెస్ట్ టనల్ అనమాట, 9 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ టనల్. ఇప్పుడు టనల్ లోపల నుంచి మనం వెళ్తున్నాం. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక వచ్చేసినాం మనం ఒకసారికి. ఇప్పుడు స్నో పాయింట్ చుట్టుపక్కల ప్రాంతం ఎట్లుందో చూపిస్తున్నా. చూసారు కదా, మొత్తం కరిగి ఇట్లా వాటర్ లాగా ఇట్లా ఫ్లో అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా పైనుంచి మొత్తం మంచు కరిగి ఇట్లా వాటర్ రూపంలో కిందికి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మా చిన్నది మంచిగా ఆడుకుంటుంది. అది ఎప్పుడైతే ఫ్రోజన్ మూవీ చూసిందో, ఆనా ఎల్సా అట్లనే ఆ స్నో మ్యాన్ని చూసింది కదా, అప్పటి నుంచి మమ్మీ స్నో దగ్గరికి వెళ్దాము, ఐస్ తోటి ఆడుకుంటా నేను, స్నో మ్యాన్ ఇస్తా అనేసి అని అంటూ ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా. మా పిల్లల కల్లా ఈరోజు నెరవేరింది. పిల్లలు మాత్రమే కాదు, ఇక మనము మంచుని ఐస్ని చూస్తే మనం అవుతామా, మనం కూడా సేమ్ పిల్లలు అయిపోతూ ఉంటాము. ఇక్కడ నేను కూడా ఐస్ తోటి ఇట్లా హార్ట్ షేప్ చేస్తున్నాను, చూసారు కదా. ఇక్కడ నేను, మా హస్బెండ్ అట్లనే మాతో వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఐస్తో ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక కొద్దిసేపు మంచుతో ఆడుకొని తర్వాత ఫొటోస్ దిగిన తర్వాత ఇక ఇట్లా మేము నూడిల్స్ తింటున్నాం, ఆకలిస్తుండే. చివరిలో నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా అవి కూడా చూసేసేయండి. ఇప్పుడు ట్యూబ్ రైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మేము ఏదైతే సూట్స్ వేసుకున్నామో ఇవన్నీ కూడా మేము రెంట్కి తీసుకున్నాం అనమాట, గంబోట్స్ అట్లనే. ఈ సూట్స్ రెండు మేము రెంట్కి తీసుకున్నాము. మేము ఈ సూట్స్ రెంట్కి తీసుకున్న దగ్గరనే మేము ఈ రైడ్స్కి కూడా ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇట్లా ట్యూబ్ రైడ్ చేయడం. ఇక్కడనే మేము హిమాచల్ ట్రెడిషనల్ డ్రెస్ కూడా వేసుకొని ఫొటోస్ దిగినాము, అవి కూడా మన వీడియో ఎండింగ్లో పెడతాను, తప్పకుండా అవి కూడా చూసేసేయండి. మేము వెళ్ళినప్పుడు అయితే స్కీయింగ్, ట్యూబ్ రైడ్ అట్లనే యాక్ రైడ్, ఇంకా జిప్ లైన్ ఉండే ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్కీయింగ్ చేసేటప్పుడు మన పక్కన ఒక గైడ్ కూడా ఉంటాడు అనమాట. ఒకవేళ మనకి ఆల్రెడీ వచ్చి ఉంటే మనం డైరెక్ట్గా చేయొచ్చు, లేకపోతే ఒక గైడ్ ఉంటాడు, గైడ్ హెల్ప్ తోటి మనం స్కీయింగ్ చేయొచ్చు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ అవుతున్నాము కొక్సర్ నుంచి. ఇప్పుడు మనం యాక్ రైడ్ దగ్గరికి వెళ్దాము. తర్వాత ఇక్కడ మేము యాక్ రైడ్ చేస్తున్నాము. మేము స్కీయింగ్ అట్లనే ట్యూబ్ రైడ్ ఏమో కొక్సర్ దగ్గర చేసినాం అనమాట, కానీ ఈ యాక్ రైడ్ ఏమో సోలంగ్ వ్యాలీకి ఇంచుమించు దగ్గరలో చేసినాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ జిప్ లైన్ ఫ్రెండ్స్, చూసేసేయండి అది కూడా. ఇక జిప్ లైన్ చేసే టైం కల్లా క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్ అయిపోయింది, చాలా మంచి కూల్ అయిపోయింది అనమాట, ఎందుకంటే సాయంత్రం అయింది ఆ టైంకి. ఇక కింద చూస్తేనేమో వాటర్ ఫ్లో ఉంది, పైన చూస్తేనేమో మస్త్ అట్మాస్ఫియర్ ఉంది, మస్త్ అనిపించింది అనమాట. చుట్టుపక్కల అంతా చెట్లు, ఆ మంచి వ్యూ సూపర్ అనిపించింది మాకు జిప్ లైన్ చేసేటప్పుడు.
అట్లీస్ట్ వన్స్ అయినా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ మనాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇట్లా రైడ్స్ చేయడం, అట్లనే మంచు కొండలు, ఇదంతా కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. రైట్స్ అన్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళే టైంలో ఇట్లా వర్షం పడ్డది అనమాట. అసలు సడన్గా వెదర్ చేంజ్ అయిపోయి వర్షం పడ్డది ఇక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మేము డే 3 రోజు ఎక్కడికి వెళ్ళినామో, ఏం చేసినామో, ఈ వీడియోనైతే ఎక్కడికి ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.